మీరు వస్తారా? ఉంచండి, ఇట్స్ ఓకే, కమ్ 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 సీ. రాణి మూవీ చూసానండి, చాలా బాగుంది. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా సరే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లాగా అనిపించింది. మెయిన్ ఐ వాంట్ అప్రిషియేట్ ప్రొడ్యూసర్ గారు. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టిందంట. సో 3 ఇయర్స్ ఈ స్టోరీని బిలీవ్ చేసి, ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేసి ఇంత కష్టపడినందుకు, ఈ ప్రాజెక్ట్ని డెలివర్ చేసినందుకు ఐ వాంట్ కంగ్రాచులేట్ హర్. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి, మెయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. సో లీడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, శ్వేత వర్మ, ప్రవీణ్, కిషోర్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. సో ద స్టోరీ వాజ్ న్యూ అండ్ ఐఎమ్ హ్యాపీ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వచ్చినందుకు. మహేష్ కత్తి గారికి, సంజీవ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఫస్ట్ నాకు తెలిసి స్టార్ట్ అయినప్పుడు ఉన్న టీంలో నేను ఒక్కడనే కంటిన్యూ అయ్యాను. తర్వాత టీం మొత్తం మారిపోయింది. నేను నా క్యారెక్టర్ మాత్రం మార్చారు. నేను రాఘవ, నేను ముందు ఫాదర్ క్యారెక్టర్ చేయాలి ఒరిజినల్గా. అప్పుడు ఉన్న టీం మొత్తం మారిపోయింది, కానీ నేను ఒక్కడనే కంటిన్యూ అయ్యాను. నా క్యారెక్టర్ చేంజ్ చేసి డాక్టర్ క్యారెక్టర్, జాన్ క్యారెక్టర్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం నాకు నెగిటివ్ షేడ్లో చేసే అవకాశం వచ్చిందే రాఘవతో ఈ రాణిలో. అడిచి లేట్ అవడం వలన వెనకాల ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, లేకపోతే ఇంకోటి ఇలాంటి ఫీచర్ ఫిల్మ్స్ బయటకు వచ్చి నెగిటివ్ క్యారెక్టర్ ముందు అందులో వాటిలో చేశానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్ మీరు చెయ్యండి అంటే, అందరూ ఇప్పుడు దాకా మిమ్మల్ని సాఫ్ట్గా ఒక జెంటిల్మ్యాన్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, లాయర్ ఇలాగే చూస్తున్నారు, అలా కాదు డిఫరెంట్గా చూపిస్తానని ఫస్ట్ చెప్పి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన రాఘవకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ ద మీ ఫర్ దట్ పర్టికులర్గా, అంటే ఆ నెగిటివ్ షేడ్ కూడా చేయగలడు అని నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ టీమ్ బాగా కోఆపరేట్ చేశారు, నాకు హెల్ప్ చేశారు. ప్రవీణ్, శ్వేత, రాజశేఖర్ అందరూ కూడా, కిషోర్ గారు, ఎవరినైనా నా పేరు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మమ్మల్ని బాగా అందంగా చూపించిన మారుతి గారు, ఆయన బయట అక్కడ తిరుగుతున్నట్టున్నారు, ఆయనకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మంచి మ్యూజిక్ అందించిన శాండీకి, అలాగే ఎడిటింగ్ చేసిన మా జస్వన్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. యాక్చువల్లీ నాకు రాఘవ్ కన్నా వాలి బాగా తెలుసు అండి. వాలి ఒకరోజు కాల్ చేసి, భయ్య చిన్న క్యారెక్టర్ ఉన్నది మూవీలో, అయితే 2016లో కాల్ చేశారు. కాల్ చేసి చిన్న క్యారెక్టర్ భయ్య, బట్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది సీన్లో. సరే అంటే అప్పటికి యాక్చువల్లీ నేనంటే ఇంకా అంత రికగ్నైజ్ అవ్వలేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సరే చేద్దాం అంటే మోదీనగర్ మిడ్లాండ్ బేకరీకి వచ్చి ఇద్దరు వచ్చి స్టోరీ చెప్పారు అండి. ఫస్ట్ మొత్తం కంప్లీట్ స్టోరీ అంతా చెప్పారు. సరే ఓకే చేద్దాం ఇదంతా అనుకున్నాం. తర్వాత కాల్ రాలేదు, ఏం రాదు, అయిపోయింది. 17 దాటిపోయింది. 18 తర్వాత ఏంటంటే నాది భరత్ అని, నేను శుభోదయం శుభ్రం రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాలి ఫోన్ చేశారు, సార్ ఇది సేమ్ క్యారెక్టర్ మీరు చేస్తారా లేదా అని చెప్పాను. అదే అదేంటది, 3 ఇయర్స్ అయింది కదా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, లేదు సార్ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నాం, సో మేము చేస్తారండి, విల్ డూ ఇట్ అని చెప్పి ఇమీడియట్గా అది హార్డ్లీ ఆ సీన్ 3 అవర్స్ చేసాను. సో ముందు అప్పుడు చేసినప్పుడు కూడా నిజాలు నాకు ఏంటంటే ఇదేంటి క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఏంటో అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే, వీళ్ళు కొంతమంది కొంతమంది చూశారు ఎడిటింగ్ టేబుల్లో, వాళ్ళు చూసిన తర్వాతే నాకు కాల్స్ వచ్చినాయి ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 12 వర్కింగ్ డే, ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు, ప్లస్ తర్వాత ఇందాక ఏంటంటే ఫుల్ ఆల్ ద 2 అదర్ షోస్ అందరూ ఇక్కడ కూడా ఏంటంటే కేర్ చేసుకుని కంప్లీట్ ఫిల్ అయిపోయి చూసాం. దట్ ఇట్స్ ఇండికేట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇది చేసి కాన్ఫిడెంట్ గా, ఇది ఒక్కరినే కాదండి, ఆల్ టీమ్స్ చేయడం వల్ల రాణిలో వచ్చింది. యాజ్ శ్వేత స్టేటెడ్, ఒక ఎఫర్ట్ అని కాదు, బట్ డెఫినెట్లీ ఏంటంటే రాణి, ఐ మీన్ శివ అండ్ కిషోర్ విల్ రెస్ట్ ఫీల్ దట్ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారంటే మిగతా అన్ని టీమ్స్, మిగతా అన్ని క్రాఫ్ట్స్ సపోర్ట్ గా చేయడం వల్ల అవి అలా వెళ్ళిపోయినాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ హోప్ఫుల్లీ మన ఎందరో మళ్ళీ ఏంటంటే ఇది కాకుండా పెద్ద పెద్ద స్క్రీన్లో కొలతవాలి. థ్యాంక్ యూ. Thank you very much. I thank all the guests for coming here, for encouraging and supporting us, sir.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు రాణి ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎప్పుడో చూశాను. నిజంగా అంటే చాలామందికి వాళ్ళకి ఏంటంటే ఆశలు ఉంటాయి, ఆశల్ని ఎలా నెరవేర్చుకోవాలనే ఒక నిత్య జీవితంలో పడే తప్పనికి ఇలాంటి ఒక ఉదాహరణ. వాళ్ళు ఒక టీం అంతా కష్టపడి ఈ ప్రోడక్ట్ని వీళ్ళు చాలా బాగా తీసుకొచ్చారు. బట్ టైం టేకింగ్ అయినా కానీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు పర్ఫెక్ట్గా ప్రేక్షకుల ముందు పెట్టగలిగారు. దానికి ఆ టీంని మొత్తాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అందరికి నమస్కారం. ఇక్కడ చూస్తున్నాడా చూడండి చూస్తున్నాడు. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఈరోజు కెప్టెన్ మావాడు ఎరగదీశాడు. రాణి అనే పేర్లో అమ్మ ఒదిగిపోయింది. రాణిలాగా కాకుండా సంగీతలా కాకుండా కరెక్టర్లా మూడు పాత్రలు చేశారు. వండర్ఫుల్ అండి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఈ సినిమాకి ఇద్దరు పోటీ పడి చేశారు. ఇటు సైడ్ టెక్నీషియన్లు వాళ్ళ వాళ్ళ పేపర్స్ వర్క్ చేస్తున్నారు, ఇటు సైడ్ ఆర్టిస్టులు పేపర్స్ పర్ఫార్మెన్స్, ఇద్దరు కోటా పోటీగా చేశారు. ఈ టీం అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. ఇదే కథని బాలీవుడ్లో కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పర్సన్స్ అందరూ ఒక అతి తక్కువ కాలంలో సెలబ్రిటీస్ అవుతారు, అది నాకు నమ్మకంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణి టీం అందరికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ప్రీమియర్ అదిరిపోయింది, సూపర్ సక్సెస్ ఇది. అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాలు విస్మర్ శంకర్ గానీ జీవ కామ్రేడ్ గానీ అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందో, అఫ్కోర్స్ ఇది కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనుకుంటే మీ ప్రీమియర్ వరకు ఇది సూపర్ సక్సెస్. అంటే నెక్స్ట్ షోకి కంటిన్యూ వెయిట్ చేస్తున్నారంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం, వచ్చిన అందరి సినిమాకి అందరికీ నచ్చడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ సక్సెస్. అండ్ ఈ ప్రీమియర్ నేను రావడానికి మెయిన్ రీజన్ ఇద్దరున్నారు, ఒకటి కిషోర్ అండ్ ప్రవీణ్. కిషోర్ ఇద్దరు నాకు చాలా కాలంగా తెలుసు, ప్రవీణ్ రీసెంట్ గా నాకు పరిచయం అయ్యారు. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్ ఒక సినిమా చేయాల్సి ఉంది జరగలేదు, కానీ ఖచ్చితంగా ప్రవీణ్ మీద వచ్చేయాలి. స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది, అంటే శ్వేతవర్మ కానీ కిషోర్ కానీ ప్రవీణ్ కానీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఫ్యాంటాస్టిక్ గా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ స్టార్స్ గా, మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ గా, మంచి టెక్నీషియన్ అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తూ నాకు నన్ను ఈ ప్రీమియర్ కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. రాణి అనే ఫిల్మ్ చూశాను. ఇది షార్ట్ ఫిల్మ్ అందామా ఇండిపెండెంట్ ఫిల్మ్ అందామా అంటే నిజానికి ఇది ఫిల్మ్ ఆల్మోస్ట్ 90 మినిట్స్ అంటే ఫీచర్ లెంగ్త్ అనుకోవాలి. ఫీచర్ ఫిల్మ్ క్వాలిటీ ఉంది, ఆ స్థాయి సాంకేతిక నైపుణ్యం ఉంది, నటన కౌశలం ఉంది, దర్శకత్వ ప్రతిభ ఉంది, అలాగే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇన్ని మేలు కలయికలు రాణిలో ఉండడం ఒక ఎత్తు అయితే, కథలో వైవిధ్యం అంటే మామూలుగా తెలుగు సినిమాలో ఎప్పుడు రాణి సబ్జెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చేయడం అనేది అభినందించదగ్గ విషయంగా అనుకుంటున్నాను. అలాగే రిసోర్స్ కన్స్ట్రెయింట్ ఉన్నా కూడా దాన్ని ఎంత మ్యాక్సిమైజ్ చేయగలము, ఎంత బెస్ట్ తీయగలము అవుట్పుట్ అనేది పెద్ద ఛాలెంజ్ ఏ దర్శకుడికైనా కూడా. ఆ ఛాలెంజ్ని నిర్మాత కంఫర్ట్ చూసుకొని చేసినటువంటి దర్శకుడికి ఖచ్చితంగా అభినందనలు తెలపాలి. రాఘవేంద్ర నిజంగా తనకు బడ్జెట్ ఇస్తే ఏం చేస్తాడు అంటే అది ఇమాజినేషన్కి ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే తను ఇంత బడ్జెట్లో ఈ స్థాయిలో సినిమా చూపించగలిగిన వాడు. కాస్త వెన్నుదన్నుగా బడ్జెట్ దొరికితే అద్భుతమైన సినిమాలు తీస్తానన్న ఎటువంటి సందేహం లేదు. అలాగే దర్శకత్వ ప్రతిభతో పాటు రచన, దాంతోపాటు నటుల నుంచి నటన రాబట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక అచీవ్మెంట్స్గా నేను ఖచ్చితంగా చెప్తాను. అందరూ ఈ సినిమా చూడండి. చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద అయితే రీసెంట్ టైంలో వచ్చిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రకాలుగాను
జస్ట్ వాచ్ రాణి ఫర్ పర్ఫార్మెన్సెస్ అటు ప్రవీణ్ అన్నమూరి కానివ్వండి, శ్వేత కానివ్వండి, కిషోర్ కానివ్వండి, అలాగే అప్పాజీ గారు కానివ్వండి, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా నిజంగా అందంగా తావి అద్దారు ఈ సినిమాలో అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే అటు నటీ నటనకు, సాంకేతిక నైపుణ్యానికి, దర్శకత్వ ప్రతిభకి ఒక పట్టం కట్టిన రాణి తప్పకుండా చూడండి. చరిత్రలో ఈ రెండు మీకు ఎవరికైనా బహుశా రాకాజల్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇఫ్ యూ డోంట్ నో ద ప్లేస్, ఇది దాదాపు ఆల్మోస్ట్ 60% ఒకే ప్లేస్ లో తీసారంటే ఎవరు నమ్మరు. దట్ ఈస్ ద అంటే ఇందాక బడ్జెట్ కన్స్ట్రెయింట్ గురించి చెప్పాడు వచ్చినప్పుడు, అంటే బడ్జెట్ కన్స్ట్రెయింట్ లో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం అనేది గొప్పతనం. అది ప్రతి స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకరు సక్సెస్ఫుల్ గా చేయలేదు. అనురాగ్ కశ్యప్ మధ్యలో ఒక సినిమా తీశాడు భారీ బడ్జెట్ ఫిల్మ్, అది ఫ్లాప్ అయిన తర్వాత అడిగారు జనం అంత డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర ఎందుకు అట్లా సినిమా తీసావంటే ఐ వర్క్ అండర్ ప్రెషర్ దిస్ టైమ్ దిర్ వాజ్ నో ప్రెషర్. సో దాన్ని మీరు పైసా పైసా కోసం చూసుకుంటున్నప్పుడు ఏ షాట్ ఎక్కడ తీయాలి అనే ఆలోచన, ఎంత ఎకనామికల్గా దాన్ని చేయాలి అనే ఆలోచన బహుశా ఇంకా ఎక్కువ క్రియేటివిటీని ఇస్తున్నాము. దట్ యు హ్యావ్ డన్ ఇట్ అన్డౌటెడ్లీ. అఫ్కోర్స్ కథ బాగుంది. సినిమాటోగ్రఫీ అంటే నెక్స్ట్ సినిమాటోగ్రఫర్ని ఎందుకు అడిగానంటే ఒక లొకేషన్లో నేను ఎన్ని ఫ్రేమ్లు పెట్టగలను, ఎన్ని షాట్లు తీయగలను అనేది సినిమాటోగ్రఫర్లు చంపేస్తారు ఈ మధ్య కాలంలో. అట్లాంటిది ఒకే రూమ్ని 4 సార్లు చూపించాడు, మనకు రూమ్ తెలుసు కాబట్టి తెలుసు కానీ అదర్వైజ్ అంటే అన్ని షాట్లు ఆలోచించడం అనేది సినిమాటోగ్రఫర్ కోసం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ హ్యాస్ గివెన్. అండ్ అఫ్ కోర్స్ యాక్టర్స్ ఇద్దరు నాకు తెలిసిన యాక్టర్లే, ఎప్పుడో వీళ్ళకి బ్రేక్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాను, చాలామందికి చెబుతూ ఉంటాను, వాళ్ళకు కూడా చాలా సార్ చెప్తాను కాబట్టి ఇప్పుడు కొత్తగా నేను చెప్పనక్కర్లేదు ఇద్దరు గురించి. అంటే మనల్ని ఎంతో ఇంపార్టెంట్ తెచ్చుకుంటూ ఉంటారు కానీ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని కానీ ఈ మధ్య కాలంలో కొంత షార్ట్ ఫిల్మ్లు చూసి పెద్ద డైరెక్టర్లు కూడా వాళ్లకు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్గా పలాస అనే సినిమాలో కొన్ని సీన్లు నేను చూశాను, ప్రవీణ్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సో మెయిన్ స్ట్రీమ్లో కూడా ఆ స్పేస్ సంపాదించుకొని తన స్థానం తను సంపాదించుకుంటాడని నాకు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అఫ్కోర్స్ శ్వేత, ఐ హావ్ నోన్ హర్, ఐ హావ్ సీన్ హర్ వర్క్. You are going to talk. And Kishore, hey, inspector. చాలా బాగా చేశాడు. అంటే ఒక ఒక నొబిలిటీ ఉంటుంది అటు మనిషిని చూడంగానే, వీడు మంచోడు అబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది, అది బాగా కనపడ్డది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సినిమాటోగ్రఫర్కి ఒక చిన్న సజెషన్ ఉంది, మామూలుగా అన్ని అందరు ఫిల్మ్ మేకర్లకి డిజిటల్లో ఈ ఫ్లాషెస్ పడుతున్నప్పుడు బ్రేక్ అవుతుంది, బ్రేక్స్ వస్తాయి ఫిల్మ్లో, కాబట్టి మామూలుగా పోస్ట్లో అది యాడ్ చేసుకోండి, డోంట్ డూ ఇట్ ఆన్ ద లొకేషన్. ఎందుకంటే ఇది సీన్లో వర్కౌట్ అయింది, ఎందుకంటే ఇట్స్ డిస్టర్బింగ్ సీన్. ఏదైనా న్యూస్ కవరేజ్ లాంటి టైంలో ఇలా ఫ్లాష్ ఉన్నది ఇచ్చేస్తే మన జూనియర్ ఆర్టిస్టులు టపటప్ప కొట్టేస్తుంటారు. సో అది పోస్ట్లో యాడ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి, దట్ ఈస్ అ స్మాల్ సజెషన్. అదర్వైజ్ అంటే ఆ స్టోరీ నెరేటివ్ స్ట్రక్చర్ లాస్ట్లో మళ్ళీ లాస్ట్లో ఎండ్ ట్విస్ట్ ఎట్లా అయితే మనం ట్విస్టెడ్గా మొదలు పెట్టాడో అదే ఎన్ ట్విస్ట్ ఇవ్వడం అనేది ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రైటింగ్ ఫర్ మీ. అలాగే ప్రయోగము పగ గుడ్ రైటింగ్ గుడ్ మేకింగ్. నిజానికి ఎన్ని నిమిషాలు టోటల్గా? ఓకే, 80 మినిట్స్ ఈజ్ అ ఫీచర్ లెంగ్త్ ఫర్ నేషనల్ అవార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ స్క్రీన్ ఫెస్టివల్స్. సెనిటా క్లాస్ యూ డోంట్ నో, అంటే ఎక్కడ జాక్పాట్ పడతామో మనకు కూడా తెలియదు. అంటే మన ప్రేక్షకులకు కొంత లిమిటేషన్స్ ఉన్నాయి, కాకపోతే మేబీ బికాస్ ఆఫ్ ద సబ్జెక్టు ఇన్నోవేషను దానివల్ల బహుశా వేరే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. విత్ సబ్ టైటిల్స్ ఇఫ్ యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్, ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ హ్యావ్ అ మచ్ బిగ్గర్ రికగ్నిషన్ దాన్ విత్ ఇన్ తెలుగు. సో ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ ఏమైంది, ధైర్యం మెచ్చుకోవాలమ్మా. అంటే ఒకటి కథ చెప్తే విజువలైజ్ చేసుకోవడం ఒక ప్రాబ్లం, రెండు ఏంటంటే ఏంటిది ఇంత ఇంపాసిబుల్ కాన్సెప్ట్ నిజంగా ప్రేక్షకుడు ఒప్పుకుంటాడా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ రైటింగ్ లెవెల్లో డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. మన సినిమా చూస్తున్నాం కాబట్టి అదేమి అంటే మనకు సినిమా ఫ్లోలో బాగా అనిపించింది వదిలేసాం,
కానీ లాజిక్ గా పట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇది నాకు పాసిబులా, ఇలాంటి మెడిసిన్ ఉంటాయా, ఈ ప్రశ్నలు చాలా ఉంటాయి. మరి డైరెక్టర్ ఓవర్ గా ఆలోచిస్తారన్నారా ఇవన్నీ, అవన్నీ నమ్మి డైరెక్టర్కి అవకాశం ఇస్తే డైరెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రేక్షకులు మీకు ఎవరికి డౌట్ రాలేదు, దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్. సినిమా అంటేనే బిలీవింగ్ దట్ అన్నో, అంటే అన్రియల్లీ రియల్ అనుకో మనం బిలీవ్ చేస్తాం. అది చేయగలిగితే డైరెక్టర్ ఏమన్నా చూపిస్తాడు, ఏమన్నా ఒప్పిస్తాడు. అది సినిమాలో బాగా చేసాం. దట్ ఈస్ వాట్ డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్, మేకింగ్ ఆడియన్స్ బిలీవ్ ద అన్బిలీవబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ.